అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మధ్యాహ్నము 1 గంట అయింది. ఇప్పుడు చూడండి, ఈ దసరాత గడ్డి హెడ్జ్ లూసన్ను అది వచ్చేసి కట్ చేసుకుని వచ్చాము. 4 కట్టలు కట్ చేసుకుని వచ్చాము చూడండి. అలాగే రాత్రి వర్షం పడడం వల్ల, ఇప్పుడు కూడా వర్షము పడుతుండడం వల్ల చూడండి నీళ్ళు కూడా నిలబడ్డాయి మొత్తము. అంటే ఈ వర్షం పడడం వల్ల మట్టి మట్టి ఉంటుంది కదా, దానికోసము అవి సరిగ్గా బయటకు వెళ్ళి తినవు. బయటికి తీసుకెళ్తే సరిగ్గా తినవు. దానికోసము మనము ముందుగానే ఒక ఉదయము 9 గంటలకు వచ్చేసి వేరుశనగ గడ్డి అక్కడ చూడండి, ఇదండి మనము పండించుకున్నటువంటి అవిష కానీ హెడ్జ్ లూసన్ కానీ, అలాగే అక్కడ కూడా అవిష, ఇక్కడికి వచ్చేసి సూపర్ నేపియరు దాని పక్కన కూడా అది కూడా ఉంది హెడ్జ్ లూసన్. ఇప్పుడు చూడండి ఇది కడుతున్నాము చూడండి, 4 కట్టలు తీసుకుని వచ్చాము. ఇప్పుడు చూడండి ఈ మాదిరిగా మనము తగిలిస్తాము. అలాగే పొట్టలు ఇక్కడ పిలుస్తున్నాయి చూడండి, చూసుకొని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4 ఈ విధంగా తగిలిస్తాము. అలాగే తెల్లవారు ఉదయము 9 గంటలకు ఇదిగోండి చూడండి, ఈ వేరుశనగ గడ్డి వేసేసాము అక్కడ ఉంది కదా, అదే వేరుశనగ గడ్డి. ఇప్పుడు 4 కట్టలు మధ్యాహ్నం సమయంలో ఈ 4 కట్టలు కడుతున్నాము. అలాగే ఇక్కడ చూడండి పొట్టలు వచ్చేసి ఇక్కడ అడుస్తున్నాయి చూడండి, ఆకలిగా ఉంటాయి. ఇంకా టయానికి మనము తగిలిస్తే అవి ఆకలి ఉంటాయి చూడండి, పరిగెత్తి వచ్చేస్తున్నాయి చూడండి, చూస్తూ ఉన్నాయి చూడండి. ఈ మాదిరిగా ఎవరైనా కూడా సరే మేము ఫామ్ కట్టుకొని పొట్టల పెంపకం చేస్తాము అనుకుంటే ఇలా ఈ మాదిరిగా చేసుకోవాలి తప్పకుండా. వాటికి ఏదైతే అవసరం ఉంటుందో అది మనము పండించుకోవాలి. అన్నీ కూడా వసతులు చూసుకొని మనము స్టార్ట్ చేయాలి. ఇది లేదనుకుంటే నష్టపోతారు. తప్పకుండా వాళ్ళకి రోజుకు ఉదయము మధ్యాహ్నము అలాగే సాయంత్రము ఇంకా రాత్రి సమయంలో కూడా ఇటువంటి పశుగ్రాసాలు ఏదైనా కూడా, ఎప్పుడు అయితే అభిష తగిలేదు, ఇప్పుడు హెడ్జ్ లూసన్ను తగిలిస్తున్నాము తెల్లవారున అది 9 గంటలకు. ఇప్పుడు మా దగ్గర అయితే 3 రకాలు, ఇది ఒకటి చేసి శనగపట్టు, 4 రకాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ లోపల ఉంది చూడండి ఓకేనా. ఈ మాదిరిగా ఇంకా సాయంత్రం అయితే 3 గంటల సమయంలో మళ్ళీ అభిష కొట్టుకొని తీసుకొని వస్తాము అభిష. ఇంకా రాత్రి సమయంలో కూడా ఏదో ఒకటి హెడ్జ్ లూసన్ కాకపోతే అభిష ఈ మాదిరిగా తగిలిస్తాము. ఈ మాదిరిగా పశుగ్రాసాలు వేసుకుంటూ ఎప్పుడు కూడా ఆకలి ఉండకుండా కడుపు నిండా తినిపిస్తుంటాము. చూశారు కదండి, ఇది వచ్చేసి బయట అవుట్ గ్రేజింగ్ కోసము తిరుగుతూ ఉండేదాని కోసము. 9 గంటల సమయంలో అవి వేరుశనగ గడ్డి తినేసిన తర్వాత దీంట్లో బయట వదిలేస్తాము. దాంట్లోనే ఉంటే ఇంకా గలీజ్ అయిపోతుంది దానికోసము ఈ తెల్లవారుజామునే ఇది తోసేసాము. ఇప్పుడు చూడండి ఈ మాదిరిగా ఉంది. అలాగే మళ్ళీ లోపల అదే విధంగా పెడితే గలీజ్ ఉంటుందని దానికోసము తినిపించిన వెంటనే మళ్ళీ తీసుకెళ్తాము చూడండి. దానికోసము మళ్ళీ గలీజ్ కాకుండా ఈ షెడ్లో గలీజ్ కాకుండా ఇంకా రాత్రి సమయంలో ఇక్కడ వదులుతాం కదా, దానికోసము రాత్రి ఇంకా ఎలాగైనా గలీజ్ అయితే కూడా బయట పొద్దునే బయట వదిలేసి మళ్ళీ ఇది క్లీన్ చేసుకుంటాము. ఇదిగో చూడండి ఈ మాదిరిగా మొత్తము తినేస్తాయి ఈ మాదిరిగా. ఎందుకంటే చాలా అంటే చాలా కిందికి కడితే మళ్ళీ కొంచెము మట్టి తగులుతుంది, దానికోసము కొంచెం తడిగా ఉంది కదా, దానికోసము పై కొట్టాము ఓకేనా. చూశారు కదండి, చూస్తుండండి. ఎవరైనా కూడా తెలుసుకోండి, ఎవరైనా కొత్తగా పొట్టల పెంపకం చేయాలా అనుకున్న వాళ్ళు చూడండి, గమనించండి. ఇంకా మెడిసిన్స్ గురించి ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మనము ఈ పొట్టల ఫామ్లో పెంపకంలో రాణించగలుగుతాము. ముఖ్యంగా మనము పశుగ్రాసాలు పండించుకోవాలి, అలాగే షెడ్డును కూడా క్లీన్ చేసుకుంటూ మెడిసిన్స్ అవన్నీ కూడా తెలుసుకొని మనము ప్రారంభం చేయాలి. లేదనుకుంటే నష్టపోతాము. ముందుగా మనము తక్కువ పొట్టలతోనే ప్రారంభం చేస్తే మనకు ఈ రోగాల గురించి కానీ ఇది ఏదైనా కూడా అనుభవం వస్తుంది, నష్టపోకుండా ఉండొచ్చు దానికోసం ఓకేనా. చూశారు కదండి ఓకేనా, బాయ్ అండి.
ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి, ఉంటాను. బయట పొద్దున్న నుండి ఇంకా రాత్రి కూడా వర్షం పడింది. పొద్దున్న నుండి కూడా వర్షము చినుకులు పడుతూనే ఉంటాయి. దానికోసం అయితే మనము బయటికి తీసుకెళ్ళలేదు. ఓకేనా, ఇక్కడే మేపుతున్నాము. బాయ్, ఉంటాను. ఓకేనా, చూడండి ఎవరైనా కూడా ఈ పొట్టల పెంపకము మేకల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు. ఓకేనా, బాయ్. అలాగే ఇక్కడ చూడండి, రెండు మేకలు ఉన్నాయి కదా, మేకపోతులు, అవి అమ్మేశాను అని చెప్పాను కదా, చూడండి తీసుకెళ్ళారు, అమ్మేశాము, సేల్ అయిపోయాయి. ఇంకా 3 నెలల వయసు ఉన్న పిల్లలు తీసుకొస్తాను, కాకపోతే కొంచెం సమయము పడుతుంది. తీసుకొని వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను. ఓకేనా, బాయ్.